యోయో టీవీ. కొంతమందికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, వాటి ద్వారా ఏదైనా చేసి మంచి పేరు తెచ్చుకోవాలి, ఫేమస్ అవ్వాలని ఆలోచిస్తుంటారు కొంతమంది. కానీ కొందరు మాత్రం కొన్ని అంశాల్లో వారి పాత్ర కీలకంగా ఉన్నా బహిరంగంగా చెప్పుకోరు. అయితే అలాంటి వారికి కూడా గుర్తింపు వస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో మన దేశానికి రాఫెల్ యుద్ధ విమానాలు చేరనున్నాయి. అయితే ఈ రాఫెల్ను ఇండియాకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు ఓ వ్యక్తి. అతనెవరో కాదు, దక్షిణ కాశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్ హిలాల్ అహ్మద్. సోమవారం ఫ్రాన్స్ భారతదేశం మధ్య 2016 ఒప్పందం తర్వాత 4 సంవత్సరాల తర్వాత మొదటి బ్యాచ్ రాఫెల్ ఫైటర్ జెట్ ఫ్రాన్స్ నుంచి భారతదేశానికి బయలుదేరింది. భారతదేశంలోని అంబాలా ఎయిర్ బేస్ లో వాటిని ఉంచనున్నారు. అయితే దేశ భద్రత విషయంలో రాఫెల్ యుద్ధ విమానాలు గేమ్ చేంజర్ గా కనిపిస్తున్నాయి. అయితే రాఫెల్ భారత్ కు తరలించే సమయంలో ఫ్రాన్స్ లోని భారత రాయబారితో పాటు ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఎయిర్ అటాచ్ ఆఫ్ ఇండియాగా పోస్ట్ లో ఉన్న ఎయిర్ కమోడార్ హిలాల్ అహ్మద్ రాథర్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈయన మూలాలు చూస్తున్నట్లయితే హిలాల్ దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని బక్షిబాద్కు చెందినవాడు. ఆయన చిన్నతనంలో ఆ ప్రాంతంలోని సైనిక పాఠశాల నుండి చదువుకున్నాడు. ఎయిర్ కమాడోర్ హిలాల్ అహ్మద్ 1988లో వైమానిక దళంలో నియమితులయ్యారు. ఆయన ఇప్పుడు ఫ్లైట్ లెఫ్టినెంట్ నుండి ఎయిర్ కమాండర్ స్థాయికి ఎదిగారు. భారత పరిస్థితులకు అనుగుణంగా యుద్ధ విమానాల పంపిణీని నిర్ధారించడంలో హిలాల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. అతను ఎన్డీఏలో స్వోర్డ్ ఆఫ్ ఆనర్ ను కూడా గెలుచుకున్నట్టు చెప్తున్నారు. MiG-21, Miraz-2000 మరియు కిరణ్ విమానాల్లో ప్రమాదరహిత విమానాల కోసం ఆన్లైన్ రికార్డుల ప్రకారం అతను వైమానిక దళం పతకాన్ని అందుకున్నాడు. వింగ్ కమాండర్గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు 2010లో అతనికి ఈ పథకం లభించింది. అతను 2016లో గ్రూప్ కెప్టెన్గా ఉన్నప్పుడు అతనికి సేవా పథకం కూడా ఇవ్వబడింది. అయితే రాఫెల్ భారత్లో ఎంతవరకు సక్సెస్ అవుతుందనే దానిపై అంచనా వేయడానికి హిలాల్ ఇచ్చిన రిపోర్టే కీలకం. ఆయన ఇచ్చిన రిపోర్ట్ని ఫైనల్ చేస్తోంది. ఇలా హిలాల్ గత 4 ఏళ్ల నుంచి భారత్కు రాఫెల్ను తీసుకురావడంలో కృషి చేశారు. ఈ విషయం తెలిసిన పలువురు ప్రముఖులు ప్రజలు హిలాల్ను ప్రశంసిస్తున్నారు.